నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కామెర్ల వ్యాధితో మరణించిన ఎల్లారెడ్డిపేట మండలం బొప్పపూర్ గ్రామానికి చెందిన శ్రీధర్ కుటుంబానికి అండగా ఉంటామన్న ఎస్పీ రాహుల్ హెగ్డే 50,000 ఆర్థిక సహాయం అందజేత. ప్రాజెక్టుల పేరిట తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి ఆరోపణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహపై దాడిని ఖండించిన బీఎస్పీ నాయకుడు, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఫోన్లో గేమ్ ఆడుతున్నాడని కుమారుణ్ణి మందలించిన తల్లిదండ్రులు, మనస్తాపానికి గురై బాలుడు ఆత్మహత్య. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు, 43,89,519 నగదు, 105 గ్రాముల బంగారం, 3,500 గ్రాముల వెండి సమకూరినట్లు తెలిపిన ఆలయ అధికారులు. రాబోయే 2 నెలల్లో రైతు వేదిక నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులకు ఆదేశాలు. అన్ని మండలాల అధికారులతో, ప్రజాప్రతినిధులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్.